Morning, children. Hi, children. Hello, everyone. How are you? Are you fine? Okay, na. Extra class ma ma. All numbers lo parents aapo numbers kuchh nahi chuna. Andra first one. Ye 296 plus 9. Na hello na ya chhu. Formula general question just tera aur parents lo par question just tera aur chhu samo. Today topic is andra na middle ma jodni la andra. Ye 46 into 5 is equal to 46 ने 46 ने पहले तो मार्क पे जाते हैं आंसर आते हैं जनरली का आंसर जाते हैं 46 इनटू 5 फाइव सिक्स आ 30 फाइव फोर जा 20 प्लस 3 23 12 ना 30 होती है मार दिन इनका आप मार जाते हैं आठ रुपए पर मार्क्स थे 10 by 2 अंडे 10 ने 2 डाल तो डिवीजन जस्ट मार लेकिन आंसर मारना 5 वास्तविक आवर्ती 46 ने पहले वाले डिवीजन जस्ट मार के आज चीज का 230 వస్తుంది అలా ఏం చేయాలి మరి డైరెక్ట్ ఎలా చేయొచ్చు అంటే దిస్ ఇస్ ద ప్యాటర్న్స్ ఆఫ్ ఏ నంబర్స్ నంబర్స్ ని ఇలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో అమర్చి చేయడం వల్ల సేమ్ ఆన్సర్ వస్తా రాదు అంటే ఒక లెక్క ఎన్ని విధాలుగా మనం చేయాలి చూడండి 446 ఇంటూ 10 మల్టిప్లై చేస్తే 416 బై 2 2 1 జా 2 1 జా 2 2 జా 4 2 3 జా 6 నెక్స్ట్ బి ఆప్షన్ చూద్దాం 446 ఇంటూ 15 46 ఇంటూ 15 ఎలా రాయొచ్చు మనం 46 ఇంటూ 10 ప్లస్ 5 గా రాయొచ్చు ఓకే దీన్ని మల్టిప్లై చేస్తే ఎలా మల్టిప్లై చేస్తున్నాం 46 ఇంటూ 10 प्लस उन्हें आठ प्लस 46 इनटू 5 डिस्ट्रीब्यूटिव प्रॉपर्टी आ 446 इनटू 10 460 प्लस 230 ना जैसे क्या था फर्स्ट 46 इनटू 5 जैसे तो 230 जैसे ना डायरेक्ट आसुन टोटल है 2 4 6 6 3 9 0 230 इनटू 3 टेंस 3 times is the multiply is the answer was the next given the question fourth one last one 46 into 25 how find out chasto how is the finder okay 46 into 20 plus 5 ka din mana right okay first of all distribution cheyandi 46 into 20 plus 46 into 5 46 2 जा 92 ओके 0 ऐड प्लस 230 टोटल ऐड చేయండి 920 1150 230 లో ఎలా రాయొచ్చు 5 టైమ్స్ అంటే ఇక్కడ అన్నిటి కూడా 230 1 టైం వచ్చింది 230 ఇక్కడ 3 టైమ్స్ వచ్చింది 230 ఇక్కడ 5 టైమ్స్ అంటే మనం జనరల్గా చేసిన తర్వాత కూడా అన్ని 230 మోడల్గా అన్వయించుకున్నప్పుడు ఇక్కడ 230 5 ఉన్నాయని ఇక్కడేమో 3 ఉన్నాయని ఇక్కడ 1 ఉన్నాయని స్పష్టంగా మనకి అర్థమవుతుంది ఓకేనా నెక్స్ట్ పుట్ ద ఆర్డరింగ్ ఆఫ్ ఎక్సర్సైజ్ 2.3 ఓకే రాసుకోండి ఎక్సర్సైజ్ 2.3 ఇది జాగ్రత్తగా నీట్గా రాయండి ఎక్సర్సైజ్ Exercise 2.3. What is the asking first question? Study the pattern. Page number 26. Books open just like that. Okay. Study the pattern. 1 into, first of all, study chapter. Studies means chadavandi. 1 into 8 plus 1 is equal to 9. 1 into 8, 12. And 1 ki 1 tarataka 1, 2. 2 plus 2 is equal to 96 plus 2 equal to 98. 1, so first one, 1, 2, 3, serial number continues. 1, 2, 3 into 8 plus 3. Total A was 987. Next 1, 2, 3, 4, continuous number 4. 3 was 4 next. 8 plus 4 is equal to 9876. So, continuation 1, 2, 3, 4 and last one.
9, 8, 7, 6 ఇలా పై నుంచి కిందకి డౌన్ అవుతూ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ నుంచి కంటిన్యూస్ వెళ్తుంది. నెక్స్ట్ వన్ 1, 2, 3, 4, 5 × 8 + 5 కాబట్టి నెక్స్ట్ 9, 8, 7, 6, 5 ఇంకేమంటు దీన్ని మీరు బాగా స్టడీ చేస్తారు. ఏ స్టడీ చేస్తారు? ఫస్ట్ వన్ ఉంది 1 × 8, 1 × 8 + 1 9 అవుతుంది. తర్వాత 1 తర్వాత 2 వస్తుంది కదా, 1, 2 రాసాము. 12 + 96 + 2 యాడ్ అయినప్పుడు, అంటే ఇక్కడ 2 యాడ్ అయినప్పుడు ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 1, 1 ఇక్కడ 2 వచ్చినప్పుడు 2, నెక్స్ట్ 3 యాడ్ అయినప్పుడు ఇక్కడ 3 యాడ్ అవుతుంది, 4 యాడ్ అయినప్పుడు 4 వస్తుంది, 5 వచ్చినప్పుడు 5 వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఈ 2 నెంబర్ ఫస్ట్ 9 తర్వాత 98 తర్వాత అంటే 9 తర్వాత 98 ఇలా మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా కంటిన్యూస్ వస్తుంది. ఇక్కడ ఏమో 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0 అలా వస్తాడు. అంటే పై నుంచి కిందకి డౌన్ అవుతూ వస్తుంది. ఇక్కడ ఏమంటాడు, రైట్ ద నెక్స్ట్ 4, ఏమంటాడు రైట్ ద నెక్స్ట్ 4 స్టెప్స్. ఓకే, నెక్స్ట్ 4 స్టెప్స్ అని పైన పేరు పెట్టుకుందాం. నెక్స్ట్ 4 స్టెప్స్, హౌ ఇస్ ద నెక్స్ట్ 4 స్టెప్స్? మరి నెక్స్ట్ 4 స్టెప్స్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, 2, 3, 4, 5 వరకు క్వశ్చన్ అది ఇచ్చింది మనకి. 5 తర్వాత నెక్స్ట్ మనకి వస్తే 6, ఓకే, × 8 + 6 ఇవ్వాలి. దీన్ని ప్యాటర్న్స్ కదా, డైరెక్ట్గా వేసుకోవచ్చు ఆన్సర్. ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ 5 వచ్చినప్పుడు లాస్ట్లో 5 వచ్చింది, ఇప్పుడు ఇక్కడ 6 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేసుకో, లాస్ట్లో 4, 9, 8, 7, 6, 5, 4 దగ్గుతూ వెళ్తుంది. నెక్స్ట్ 3 తర్వాత 2 తర్వాత 1, నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7 × 8 + 7 = 9, 8, 7, 6, 5, 4 ఫోర్ తర్వాత ఆఫ్టర్ ఆఫ్టర్ కమ్స్ ద నెంబర్ ఇస్ 3. ఓకే, యాడ్ చేయండి. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7 తర్వాత నెక్స్ట్ 8 × 8 + 8 కాబట్టి మొత్తం 8 వచ్చింది. ఓకే, వాట్ ఇస్ ద కమ్స్ ఆఫ్టర్ ద బిఫోర్ ద 3? 2. ఓకే, 9, 8, 7, 6, 5, 4, 3, 2 ఓకేనా? నెక్స్ట్ వన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 × 8 + 9 = 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 వాట్ టు వుడ్ యూ అబ్జర్వ్? మీరు ఏ అబ్జర్వ్ చేసారు చూడండి. ఇక్కడ వన్స్ అగైన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇట్ ద సేమ్ ద రిపీటెడ్ నెంబర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 రిపీటెడ్గా 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఇక్కడే ఆర్డర్ రూపంలో వచ్చింది, ఇక్కడ రిపీటెడ్ రూపంలో వచ్చింది. చూసారు కదా, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి వచ్చింది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని ఆర్డర్ రూపంలో వస్తుంది. ఇక్కడ ఇదే నెంబర్ ఇక్కడ రిపీటెడ్ రివర్స్ రూపంలో వచ్చింది. దీన్ని మీరు అర్థం చేస్తున్నారు. ఓకేనమ్మా, క్యాన్ యూ ఫైండ్ అవుట్ హౌ ద ప్యాటర్న్ వర్క్స్? లో ఇలా ప్యాటర్న్స్ వర్క్ మన బాగా రాసుకోండి. 2 డేస్ హోంవర్క్ రాయమ్మా, ఇందులో ఉన్నాయి ఎక్సెస్ 2లో ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు. ఆరు క్వశ్చన్స్ మీరు ఏం చేస్తారంటే 2 టైమ్స్ హోంవర్క్ రాయాలి. ప్రతి క్వశ్చన్ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ కూడా ఈచ్ క్వశ్చన్ 2 టైమ్స్ హోంవర్క్ రాయండి. ఓకేనమ్మా? ఓకే, వెరీ గుడ్, మంచిగా రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎక్కించండి అమ్మా. వాట్ ఈస్ ద ఆస్కింగ్ సెకండ్ క్వశ్చన్? ద ఆస్కింగ్ సెకండ్ క్వశ్చన్ 91 స్టడీ ద ప్యాటర్న్ 91 × 11 × 1 = 1001 91 × 11 × 2 = 2002 91 × 11 × 3 = 3003 రైట్ ద నెక్స్ట్ 7 స్టెప్స్. ఓకే, మనకి నెక్స్ట్ 7 స్టెప్స్ రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద క్వశ్చన్ 91 × 11 × 1 = 1001 వాళ్ళు ఆల్రెడీ మల్టిప్లై చేశారమ్మా, మల్టిప్లై చేసి ఆన్సర్ మనకి ఇచ్చారు. నెక్స్ట్ 91 × 11 × 2 = 2002 వస్తుందంట. నెక్స్ట్ 91 × 11 × 3 = 3003 అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే వస్తుందో దాని ఆన్సర్లో ఇక్కడ రాసుకుంటున్నాడు. నెక్స్ట్ అంటే రైట్ ద నెక్స్ట్ 7 స్టెప్స్. నెక్స్ట్ 7 స్టెప్స్ చూద్దాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ 7 స్టెప్స్? హౌ ఈస్ ద 7 స్టెప్స్? ఓకే, ఆఫ్టర్ వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్?
After 3. Okay, 4. 91 into 11 into 4. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినప్పుడు 91 11 తో మల్టిప్లై చేసినప్పుడు తర్వాత వచ్చిన ఆన్సర్ 1 తో మల్టిప్లై చేస్తే 1001 వచ్చింది. ఇప్పుడు 2 తో మల్టిప్లై చేస్తే 2002 వస్తుంది. మరి 3 తో మల్టిప్లై చేస్తే 3003. ఇప్పుడు 4 తో మల్టిప్లై చేసిన వాడి 4004. ఓకే, 91 ఇంటూ 11 ఇంటూ 5 తో మల్టిప్లై చేసినప్పుడు 5005. నెక్స్ట్ 6 తో మల్టిప్లై అయింది. 91 ఇంటూ 11 ఇంటూ 6 ఇస్ ఈక్వల్ టు ఓకే 6006. నెక్స్ట్ 91 ఇంటూ 11 ఇంటూ 7 ఇస్ ఈక్వల్ టు 7007. 91 ఇంటూ 11 ఇంటూ 8 ఇస్ ఈక్వల్ టు 8008. 91 ఇంటూ 11 ఇంటూ 9 ఇస్ ఈక్వల్ టు 9009. అండ్ లాస్ట్ వన్, 91 ఇంటూ 11 ఇంటూ 10 ఇస్ ఈక్వల్ టు ఏమొస్తుంది చేయండి, ఇది అనుకుంటాను నేను చేయండి. 91 ఇంటూ 1001 వచ్చింది, 1001 ఇంటూ 10, లాస్ట్ నెంబర్ 10 కదా. ఫస్ట్లో మనకి ఈ 91 ఇంటూ ఈ 91 ఇంటూ 11 మల్టిప్లై చేస్తే 1001 వచ్చింది. మనం 10 తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, ఇదే కదా వచ్చే ఆన్సర్, అదే కదా. నెక్స్ట్ 7 స్టెప్స్, 1 2 3 4 5 6 7 అని రాయడు, 7 అని కూడా రాశాం. ఓకేనమ్మా, దీని జాగ్రత్తగా నీట్గా రాసుకోండి. నెక్స్ట్ అందరూ క్వశ్చన్ అడిగి చూడండి, వాటిని రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ట్రై ద ప్యాటర్న్స్ 143 ఇంటూ 7 ఇంటూ 1 అది. నెక్స్ట్ సెకండ్ వన్, 143 ఇంటూ 7 ఇంటూ 2 ఈజీ పడే వస్తుంది. ఓకే, ఇద్దరు రాశారు కదా, ఓకే పర్ఫెక్ట్ రాసుకోండి. అందులో సెకండ్ క్వశ్చన్ వాళ్ళమ్మా ఇంకొకటి ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు, చెప్తా రిజల్ట్ అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 143 ఇంటూ 7 ఇంటూ 1 మల్టిప్లై చేద్దాం. 143 ఇంటూ 7 చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలా చేస్తే మనకి ఈజీగా 7 3 21, 7 4 28 ప్లస్ 2 13, 7 1 7 3 ఓకే 10, అంటే 1000. మళ్ళీ ఇక్కడ ఈ రెండింటి మల్టిప్లై చేసినప్పుడు మనకి 1001 వచ్చింది, దీని 1తో మల్టిప్లై చేస్తే వచ్చింది 1001. నెక్స్ట్ 143 ఇంటూ 7 ఇంటూ 2తో చేసినప్పుడు వస్తే ఇందాక వచ్చాడు కదా, దీన్ని చేస్తే 1001 వస్తుంది, దాన్ని 2తో చేస్తే 2002. థర్డ్ వన్, 143 ఇంటూ 7 ఇంటూ 3 ఇస్ ఈక్వల్ టు ఓకే చెప్పాలి 3003. నెక్స్ట్ 143 ఇంటూ 7 ఇంటూ 4తో చేసినప్పుడు 4004. 143 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 5తో చేస్తే 5005. నెక్స్ట్ చూద్దాము, 143 ఇంటూ 7 ఇంటూ 6 ఇస్ ఈక్వల్ టు 6006. 143 ఇంటూ 7 ఇంటూ 7 7007. 143 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 8 ఇస్ ఈక్వల్ టు 8008. అంటే ఇక్కడ ఏమవుతుంది మీకు, 91 ఇంటూ 11 ఇంటూ 91 ఇంటూ 11 చేసినప్పుడు కూడా మనకి 91 ఇంటూ 11 చేసిన 1001 వచ్చింది. నేను అలాగే 143 ఇంటూ 7 చేసినా కానీ 1001 వచ్చింది. అట్ ద సేమ్ టైం ఈ 143 ఇంటూ 7 ఇంటూ 1 చేస్తే 1001 ఆన్సర్ రిలీజ్ అయింది. అట్ ద సేమ్ టైం 91 ఇంటూ 11 ఇంటూ 1తో చేసినప్పుడు కూడా మనకి 1001 వచ్చింది. చూడండి, 143 ఇంటూ 7 ఇంటూ 2 చేస్తే 2002 వచ్చింది. 91 ఇంటూ 11 ఇంటూ 2 చేసినప్పుడు మనకి 2002. అంటే ఈ మోడల్ చేసినా కానీ 91 ఉపయోగించేసినా కానీ ఖచ్చితంగా మనకి 1001 2002 3003 అనే ఆన్సర్ మనం ఈజీగా పొందగలుగుతున్నాం. ఓకేనమ్మా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి, రెడ్ పెన్ యూజ్ చేయాలి క్వశ్చన్స్కి. వాట్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్, హౌ వుడ్ వి మల్టిప్లై ద నంబర్స్ 1 3 6 8 0 3 4 7 3 5 7 0 2 3 6 3 2 5 6 9 2 3 5 9 విత్ 9 మెంటలీ వాట్ ఇస్ ద ప్యాటర్న్ ద ఎమర్జెస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే
మీకు ఒక నెంబర్ని 9 అనే నెంబర్ని ప్రతి ఇక్కడ ఇవ్వబడిన పెద్ద పెద్ద నెంబర్తో మల్టిప్లై చేయండి. అయితే మీరు మల్టిప్లై చేసినప్పుడు దాన్ని ఏమి యూజ్ చేస్తారంటే ప్యాటర్న్స్ ఉపయోగించండి. ప్యాటర్న్స్ ఆ 4 నెంబర్స్ యూజ్ చేస్తూ ఆ మెథడ్ యూజ్ చేస్తూ మల్టిప్లై చేయండి. దట్ ఈస్ ద ఆస్కింగ్ క్వశ్చన్. ఓకే, సొల్యూషన్ 1, 3, 6, 8, 0, 3, 4, 7. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. ఎట్ ద సేమ్ టైం 9 తో మల్టిప్లై చేయమంటాడు. ఈ 9 తో మల్టిప్లై చేయాలంటే ఇలా చేయాలంటే కొంచెం టైం ఎక్కువ అవుతుంది కదా. ప్యాటర్న్స్ యూజ్ చేద్దాం. 1, 3, 6, 8, 0, 3, 4, 7 × 9 ఎలా రాయచ్చు? 10 − 1 రాసుకోవచ్చు. 9 means 10 − 1. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ ఇచ్చండి. 1, 3, 6, 8, 0, 3, 4, 7 × 10. ఓకే, ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉంది కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1, 3, 6, 8, 0, 3, 4, 7 × 1 times. టోటల్గా మనం మల్టిప్లై చేసినప్పుడు దీన్ని సేమ్ వచ్చింది, లాస్ట్లో 0 ఉంది, 0 యాడ్ చేయండి. 1, 3, 6, 8, 0, 3, 4, 7, 0 − 1, 3, 6, 8, 0, 3, 4, 7. మైనస్ చేయండి అంటే చూడండి, 1, 3, 6, 8, 0, 3, 4, 7, 0, 1, 3, 6, 8, 0, 3, 4, 7. ఓకే, మల్టిప్లై చేయండి, సబ్ట్రాక్షన్ చేయండి. 3, ఓకే, దిస్ ఈస్ ద 6 కదా, 6 − 4, 2. ఓకే, 1, 3, 4 చేస్తే 10 అవుతుంది కదా. ఓకే, 2, అప్పుడు రిమైనింగ్ నెంబర్స్ ఏమో కదా, 1. నెక్స్ట్ 3, ఓకే, 3 − 2, 1. 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. చూసారు ఏమన్సర్ వచ్చిందా? 1, 2, 3, 1, 2, 3, 1, 2 అని సీరియల్ నెంబర్ ప్రకారం మనకి ఒక ఆర్డర్లో వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఇందులోనే, ఓకే, సెకండ్ వన్ 3, 5, 7, 0, 2, 3, 6, 9 × 9. ఓకేనమ్మా, 3, 5, 7, 0, 2, 3, 6, 9. ఓకే, మల్టిప్లై విత్ నెంబర్ 9. నేను ప్యాటర్న్స్ యూజ్ చేయండి, ప్యాటర్న్స్ యూజ్ చేయండి ఒకసారి. 3, 5, 7, 0, 2, 3, 6, 9 ఇంటూ 10 − 1. ఇందాక ఇక్కడ రాసాం కదా 10 − 9, సేమ్ అదే మోడల్. మల్టిప్లై చేయండి, డిస్ట్రిబ్యూట్ ప్రాపర్టీ యూజ్ చేస్తూ 3, 5, 7, 0, 2, 3, 6, 9 × 10 − 3 − 3, 5, 7, 0, 2, 3, 6, 9 × 1 times. మల్టిప్లై చేయండి, ఇక్కడ సేమ్ మొత్తం వన్ టైంలో సేమ్ చేసి లాస్ట్లో 0 × 0 యాడ్ చేయండి. 3, 5, 7, 0, 2, 3, 6, 9, 0. ఓకేనా, సేమ్ ఉన్నట్టు దగ్గర 3, 5, 7, 0, 2, 3, 6, 9 లాస్ట్లో 0 యాడ్ చేస్తే మైనస్ 3, 5, 7, 0, 2, 3, 6, 9. ఓకేనమ్మా, పాయింట్ సబ్ట్రాక్షన్ చేయండి ఒకసారి. ఓకే, 3, 5, 7, 0, 2, 3, 6, 9, 0. 3, 5, 7, 0, 2, 3, 6, 9. సబ్ట్రాక్షన్ చేయండి, 10 అవుతుంది కదా, 1. రిమైన్ నెంబర్ 8, 8 − 6, 2, 3 వస్తుంది కదా, 1, 2, 10 అవుతుంది, రిమైన్ 3 వస్తుంది. 6, 6 − 5 × 1 2, 3. ఇక్కడ ఆన్సర్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3 వస్తే ఇక్కడ ఇదే ఆన్సర్ రివర్స్ 1, 3, 2, 1, 3, 2, 1, 3, 2, 1 మనకి రిలీజ్ అయింది. నెక్స్ట్ ఒకటి ఉందా, ఒకటి చూద్దాం మరి ఎలా ఉంటుందా. నీట్గా రాసుకోండి, రాసుకున్నాడు. ఇందులో తాడని చూద్దాం మరి ఒకసారి. టూ ఫైవ్ సిక్స్ నైన్ టూ త్రీ ఫైవ్ నైన్ మల్టిప్లై విత్ 9 నెంబర్. ఓకే, వీ రైట్ ద ప్యాటర్న్ మోడల్ 2, 3, 6, 9 × 10 − 1. ఓకే,
डिस्ट्रीब्यूटिव प्रॉपर्टी चेंडे इनटू 10 माइनस 2569 2359 इनटू 1 మల్టిప్లై చేసుకుంటున్నా సేమ్ 1 టేబుల్ యూజ్ చేసి లాస్ట్ లో 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేయండి 2 చూడండి 1 2 2 5 6 9 2 3 5 9 0 ఏదైనా 1 నెంబర్ పక్కన 0 ఉన్నప్పుడు ఈజీగా మనం చేయొచ్చు సేమ్ 1 టేబుల్ యూజ్ చేసి లాస్ట్ లో 0 రాస్తాం ఉన్నది ఉన్నట్టండి 2 5 6 9 2 3 5 9 మళ్ళీ యాడ్ చేయాలి సబ్ట్రాక్షన్ చేయడమా 2569 23590 minus 2569 2359 okay subtraction here sorry this is a 10 kada borrow one chesukodalo 10 ayindi 10 minus 9 1 kada remain number 8 8 minus 5 ante em vastundi 3 kada 2 1 4 అనేది 12 అది 12 మైనస్ 9 9 మధ్య వస్తుంది 12 3 నెక్స్ట్ ఇక్కడ 8 కదా 2 నెక్స్ట్ చూసుకుంటే 1 3 2 చూడండి ఫస్ట్ వన్ 1 2 3 1 2 3 వచ్చింది సెకండ్ వన్ 3 టు 1 3 టు 1 3 టు 1 వచ్చింది థర్డ్ వన్ 2 3 1 2 3 1 అవే నెంబర్ మనకి ఆన్సర్కి వచ్చిన అవే నెంబర్ను అడిగితే ఇడిదట్టు ఇడిదట్టు అడిదట్టు అయితే వస్తుంది దీన్ని ఏమంటే ప్యాటర్న్ అంటారు ఒక చూడండి 231 ఫినిష్ అయింది మరలా 231 వచ్చింది మరలా 231 ఒక ప్యాటర్న్ ఒక క్రమపద్ధతిలో వస్తుంది ఇక్కడ కూడా 321 వచ్చింది మరలా 321 మరలా 3 కంటిన్యూషన్గా అవుతుంది ఇలా ప్యాటర్న్స్ అంటారు అంటే వచ్చిన నెంబర్ పదే పది రావడమే లేకపోతే ఒక రెండు నెంబర్లో మరలా మరలా రిపీట్ అవ్వడం లేదా మూడు మూడు నెంబర్లో రిపీట్ అవ్వడం ఇలా రిపీటెడ్గా రిపీటెడ్ కావడం అనేది ప్యాటర్న్స్ అంటారు ఓకేనా ఇంతంత ఈ చాప్టర్ అయిపోయిందమ్మా రేపటి ఏ క్లాస్లో మనం థర్డ్ చాప్టర్ గురించి చర్చించుకుందాం ఇప్పటివరకు చెప్పిన ప్రతి క్వశ్చన్ కూడా 2 times హోంవర్క్ రాయండి అందరూ ఖచ్చితంగా 2 times హోంవర్క్ రాయండి కొంతమంది మరి హోంవర్క్స్ పెడతారు కొంతమంది హోంవర్క్ పెట్టలేదు ఖచ్చితంగా అందరూ క్లాసులు వినండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి కాబట్టి అందరూ పర్ఫెక్ట్గా నేర్చుకొని 2 times హోంవర్క్ రాసి దయచేసి ఫొటోస్ పెట్టండి మళ్ళీ రేపటి క్లాస్లో కలుసుకుందారా ఓకే మరి సీ యూ టేక్ కేర్ బై బై